సగటు సినిమాలకు సెంటిమెంట్స్ మానవ సంబంధాలతోటి 50 సినిమాలు పైగా తీసి అద్భుతమైన విజయాలు సంచలనాత్మక విజయాలు సృష్టించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన ముద్ర వేసుకున్న ముంచాల సుబ్బయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి జీవిత విశేషాలు సినిమా విశేషాలు వారి అంతరంగ ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం సార్. మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చి దాదాపు 50 48 ఏళ్ళు అవుతుంది. వచ్చాను మీరు 47 ఏళ్ళు అయింది. 47 50కి దగ్గరలో ఉన్నారు. దగ్గరలో ఉన్నాను. ఈ రంగంలో మీరు ఎలా వచ్చారు సార్? నేను హై స్కూల్ టైం నుంచి నాటకాలు అవి కాలేజీలో నాటకాలు విలేజ్ చుట్టుపక్కల వెళ్ళడం పోటీలకు వెళ్ళడం ఇలా చదువులో ఆర్డినరీ. నాటకాల్లో కాలేజీలో 3 ఏళ్ళు బెస్ట్ యాక్టర్ వచ్చాను. అలాగా ఈ వ్యామోహం ఎక్కువ అవడంతో నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నీకు కరెక్ట్ ఫీల్డ్ అదే కదా నాన్న అని చెప్పి అందరూ కొంచెం మా శ్రీనివాస రెడ్డి అని వాళ్ళు ఇది కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్ భాస్కర్ వాళ్ళందరూ ప్రెజర్ ఇవ్వడంతో నేను సినిమా ప్రయత్నం మీద మెడ్రాస్కి వెళ్ళిపోయాను. అప్పుడే మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా? అవును. ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగాలు కూడా బాగా ఉద్యోగాలు బాగా అసలు ఎప్పుడు ఒక అప్లికేషన్ కానీ ఒక ఇది కానీ ఎప్పుడు చేయలేదు. డైరెక్ట్ సినిమా ఫీల్డ్కి. మీ మనసు అంతా అక్కడే ఉంది? అక్కడే ఉంది. మీ ఫ్రెండ్స్ కూడా అటే తోశారు? అటే తోశారు. సో ఫస్ట్ ఎవరిని కలిశారు సార్? మీరు ఎలా ఎవరిని ఎలా అప్రోచ్ చేయాలి? ఫస్ట్ మానాపురం అప్పారావు గారి దగ్గరికి చేరాను సార్. బట్ ఆ సినిమా రిలీజ్ కాలేదు అసలు. అది ఆగిపోయింది. ఆయన నిర్మాత దర్శకులు ఆయన? ఆయన ఇది సార్ ఓన్లీ దర్శకుడు సార్. ఆయన మానాపురం అప్పారావు ఓల్డ్ డైరెక్టర్ పెద్ద ఆయన. బట్ మన బ్యాడ్లకు వాళ్ళ ప్రొడ్యూసర్ బ్యాడ్లకు సినిమా అసలు ఆగల సగమే అయింది. ఇక అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలని చెప్పి మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళ ద్వారా టి చలపతరావు గారికి తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ టి చలపతరావు గారు. అవును. తాతను చలపతరావు గారు ఆయనకి తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే మా ఊరు ఆయన వాళ్ళ ద్వారా నేను ఏ సంజీవ్ గారి దగ్గర శిశింద్రి చిట్టిబాబు అనే సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను సార్. ఆ సినిమా ఫస్ట్ నా టైటిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు మామూలుగా కాలేజీ స్కూల్స్లో మీరు యాక్టింగ్ చేశారా? యాక్టింగ్ డైరెక్షన్ రెండు చేసాం. అందువల్ల నాకు ముందు నుంచి కూడా యాక్టింగ్ మీద వెళ్ళలేదు సార్. సినిమా ఫీల్డ్ డైరెక్షన్ సైడే వెళ్ళాను సార్. ఓకే. అంటే డైరెక్షన్ నేను ముందు నుంచి కాలేజీలో ఏ నాటకాలు వేసినా విలేజ్లో ఏ నాటకాలు వేసినా నేనే డైరెక్ట్ చేయడం అలవాటు అయింది. అలా సంజీవ్ గారి దగ్గర చేరాను. శిశిధరి చిట్టిబాబు దాంట్లో ఫస్ట్ నా పేరు వచ్చింది సార్. ఎం సుబ్బయ్య అని వచ్చింది సార్. అంటే అప్పుడు డైరెక్ట్గా పేరు ముత్యాల సుబ్బయ్య అని అడగడానికి భయం సార్. దాని తర్వాత పి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఆయన పి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర చేరి కృష్ణతో తీశాడు సినిమాలు. చాలా ఎక్కువ సినిమాలు చేశాడు. నేను కో డైరెక్టర్ కూడా ఎక్కువ సినిమా కృష్ణ గారి సినిమాలు చేశాను సార్. హీరో కృష్ణ గారు మంచి అంటే బ్యాక్గ్రౌండ్. అవును. పిసి రెడ్డి గారి దగ్గర ఫస్ట్ చేరాను సార్ తల్లి కొడుకు అని. దాంట్లో కృష్ణ గారు కాంచన చంద్రమోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కదా పి చంద్రశేఖర్ ఆయన దగ్గర చేరాను సార్. ఆయన దగ్గర చేరి దాదాపు ఒక 7-8 ఏళ్ళు ఆయన దగ్గర వర్క్ చేశాను సార్. ఏ సినిమాలు సార్? అందులో మంచి అందులో మంచి మంచి సినిమాలు సార్. కొత్త కాపురం, తల్లి కొడుకులు, సౌభాగ్యవతి, జన్మ జన్మల బంధం ఇలా చాలా సినిమాలు ఉన్నాయి సార్. అలా ఒక ఒక 5-6 ఏళ్ళు 6-7 ఏళ్ళు ఉన్నాను సార్ ఆయన దగ్గర చేశాను సార్. గ్యాప్లో మృణాల్ సేన్ దగ్గర ఒక సినిమా చేశాను. మృణాల్ సేన్ ఒక ఊరి కథ అని ఆయన ఆర్ట్ మన ఇది ఆర్ట్ ఫిల్మ్ సార్. ఆర్ట్ ఫిల్మ్ సార్. ఆయన దగ్గర చేసే అవకాశం కూడా వచ్చింది. బికాజ్ ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ సార్. ఆయన దగ్గర చేసి ఆ సినిమా చేశాను సార్. అలా ఉంటూ ఉండగా ఆయన మిమ్మల్ని ఎలా పికప్ చేశాడు సార్? ఆయన అంటే మా ఊరు వాళ్ళు మెడ్రాస్లో హోటల్ ఉండేది సార్. సుప్రియా హోటల్ పల్నారెడ్డి నౌ ఈజ్ నాట్ ఎక్స్పైర్డ్. ఆయన హోటల్ పెట్టుంటే ఆయనే సినిమా తీశాడు సార్. ఆయన ప్రొడ్యూసర్ ఉంది. ఆయన ప్రొడ్యూసర్ నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి తెలుగు ఎవరికి రాదు సార్. ఇది ఆర్టిస్టులకి ఎవరికి తెలుగు రాదు. బట్ నారాయణ వాసుదేవరావు అని కన్నడ ఆర్టిస్ట్ ఆ ఒకరి కథకి కోడైట్గా జాయిన్ అయ్యాను. సగటు సినిమాలకు సెంటిమెంట్స్ మానవ సంబంధాలతోటి 50 సినిమాలు పైగా తీసి అద్భుతమైన విజయాలు సంచలనాత్మక విజయాలు సృష్టించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన ముద్ర వేసుకున్న ముంచాల సుబ్బయ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి జీవిత విశేషాలు సినిమా విశేషాలు వారి అంతరంగ ఆవిష్కారం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం.
నమస్కారం. నమస్కారం సార్. మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చి దాదాపు 50 48 ఏళ్ళు 70లో వచ్చాను మీరు గారు. 47 ఏళ్ళు అయింది. 47 50కి దగ్గరలో ఉన్నారు. దగ్గరలో ఉన్నాను. ఈ రంగంలోకి మీరు ఎలా వచ్చారు సార్? నేను హై స్కూల్ టైం నుంచి నాటకాలు అవి కాలేజీలో నాటకాలు విలేజ్ చుట్టుపక్కల వెళ్ళిన పోటీలకు వెళ్ళడం ఇలా చదువులో ఆర్డినరీ. నాటకాల్లో కాలేజీలో 3 ఏళ్ళు బెస్ట్ యాక్టర్ వచ్చాను. అలాగా ఈ వ్యామోహం ఎక్కువ అవడంతో నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నీకు కరెక్ట్ ఫీల్డ్ అదే కదా నాన్న అని చెప్పి అందరూ కొంచెం మా శ్రీనివాస రెడ్డి అని వాళ్ళు ఇది కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్ భాస్కర్ వాళ్ళందరూ ప్రెజర్ ఇవ్వడంతో నేను సినిమా ప్రయత్నం మీద మెడ్రాస్కి వెళ్ళిపోయాను. అప్పుడే మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు కదా? అవును. ఒకటి బ్యాంక్ ఉద్యోగాలు కూడా బాగా ఉద్యోగాలు బాగా వచ్చాయి. అసలు ఎప్పుడు ఒక అప్లికేషన్ కానీ ఒక ఇది కానీ ఎప్పుడు చేయలేదు. డైరెక్ట్ సినిమా ఫీల్డ్కి. మీ మనసు అంతా అక్కడే ఉంది? అక్కడే ఉంది. మీ ఫ్రెండ్స్ కూడా అటే తోశారు? అటే తోశారు. సో ఫస్ట్ ఎవరిని కలిశారు సార్? మీరు ఎలా ఎవరిని ఎలా అప్రోచ్ చేయాలి? ఫస్ట్ మానాపురం అప్పారావు గారి దగ్గరికి చేరాను సార్. బట్ ఆ సినిమా రిలీజ్ కాలేదు అసలు. అది ఆగిపోయింది. ఆయన నిర్మాత దర్శకులు ఆయన? ఆయన ఇది సార్ ఓన్లీ దర్శకుడు సార్. ఆయన మానాపురం అప్పారం ఓల్డ్ డైరెక్టర్ పెద్ద ఆయన. బట్ మన బ్యాడ్లకు వాళ్ళ ప్రొడ్యూసర్ బ్యాడ్లకు సినిమా అసలు ఆగల సగమే అయింది. ఇక అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలని చెప్పి మా ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళ ద్వారా టి చలపతరావు గారికి తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ టి చలపతరావు గారు. అవును తాత నుంచి చలపతరావు గారు ఆయనకి తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటే మా ఊరు ఆయన వాళ్ళ ద్వారా నేను ఏ సంజీవ్ గారి దగ్గర శిశింద్రి చిట్టిబాబు అనే సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను సార్. ఆ సినిమా ఫస్ట్ నా టైటిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు మామూలుగా కాలేజీ స్కూల్స్లో మీరు యాక్టింగ్ చేశారా? యాక్టింగ్ డైరెక్షన్ రెండు చేశారు. అందువల్ల నాకు ముందు నుంచి కూడా యాక్టింగ్ మీదే వెళ్ళలేదు సార్. సినిమా ఫీల్డ్ డైరెక్షన్ సైడే వెళ్ళాను సార్. ఓకే. అంటే డైరెక్షన్ నేను ముందు నుంచి కాలేజీలో ఏ నాటకాలు వేసినా విలేజ్లో ఏ నాటకాలు వేసినా నేనే డైరెక్ట్ చేయడం అలవాటు అయింది. అలా సంజీవ్ గారి దగ్గర చేరాను. శిశిధరి చిట్టిబాబు దాంట్లో ఫస్ట్ నా పేరు వచ్చింది సార్. ఎం సుబ్బయ్య అని వచ్చింది సార్. అంటే అప్పుడు డైరెక్ట్గా పేరు ముత్యాల సుబ్బయ్య అని అడగడానికి భయం సార్. దాని తర్వాత పి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఆయన పి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర చేరి కృష్ణతో తీశాడు ఆయన సినిమాలు. చాలా ఎక్కువ సినిమాలు చేశాడు. నేను కో డైరెక్టర్ కూడా ఎక్కువ సినిమాలు టీ కృష్ణ గారి సినిమాలు చేశాను. హీరో కృష్ణ గారు మంచి అంటే ఓవరాల్ బ్యాక్గ్రౌండ్తో చేశాడు. అవునవును పిసి రెడ్డి గారి దగ్గర ఫస్ట్ చేరాను సార్. తల్లి కొడుకు ఫ్రెండ్స్ దాంట్లో కృష్ణ గారు కాంచన చంద్రబాబు పిసి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కదా పి చంద్రశేఖర్ ఆయన దగ్గర చేరాను సార్. ఆయన దగ్గర చేరి దాదాపు ఒక 7-8 ఏళ్ళు ఆయన దగ్గర వర్క్ చేశాను సార్. ఏ సినిమాలు సార్ అందులో? మంచి అందులో మంచి మంచి సినిమాలు సార్. కొత్త కాపురం, తల్లి కొడుకులు, సౌభాగ్యవతి, జన్మ జన్మల బంధం ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అలా ఒక 5-6 ఏళ్ళు 6-7 ఏళ్ళు ఉన్నాను సార్ ఆయన దగ్గర చేశాను సార్. గ్యాప్లో మృణాల్ సేన్ దగ్గర ఒక సినిమా చేశాను. మృణాల్ సేన్ ఒక ఊరి కథ అని ఆయన దగ్గర చేసే అవకాశం కూడా వచ్చింది. బికాస్ ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ సార్. ఆయన దగ్గర చేసి ఆ సినిమా చేశాను సార్. అలా ఉంటూ ఉండగా ఆయన మిమ్మల్ని ఎలా పికప్ చేశాడు సార్? ఆయన అంటే మా ఊరు వాళ్ళు మెడ్రాస్లో హోటల్ ఉండేది సార్, సుప్రియా హోటల్ పద్మారెడ్డి నౌ ఈజ్ నాట్ సరే. ఆయన హోటల్ పెట్టుంటే ఆయనే సినిమా తీశాడు సార్. ఆయన ప్రొడ్యూసర్ ఉంది, ఆయన ప్రొడ్యూసర్. నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి తెలుగు ఎవరికి రాదు సార్. ఇది ఆర్టిస్టులకి ఎవరికి తెలుగు రాదు. బట్ నారాయణ వాసుదేవరావు అని కన్నడ ఆర్టిస్ట్ ఆ ఒకరి కథకి కోడైట్గా జాయిన్ అయ్యాను. పీసిరెడ్డి గారి దగ్గర చేస్తూ ఉండగా ఒక మేనేజర్ సినిమా చేయాలని ఉంది. ఈ ఉంది కదా మీకు 7-8 ఏళ్ళు సర్వీస్ ఉంది కదా సార్, ఒక సినిమా చేద్దాం ఏదైనా కథ చెప్పండి. అప్పుడు నేను ఒక కథ చెప్పాను. ఆయన తెగ నచ్చింది, నచ్చి మనం చేద్దామండి అని నేను అన్నాను. వద్దులేండి దీనికి మనం చేయలేము, కొంచెం నా రేంజ్ నేను అనుకున్న వేరే రేంజ్ వేరే కాదు సార్ చేద్దామని ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్కి చెప్పాడు. ఆ కథ చెబితే ఆయనకి నచ్చింది, సరే చేద్దామండి అని. ఇంతకీ ఏంటంటే ఆ నా గోల్ అప్పుడు ఆ సినిమా చేస్తే గీస్తే బాలకృష్ణ గారు అప్పుడే
మా అన్నదమ్ముల అనుబంధం అది ఫస్ట్ పిక్చర్ అంటే జస్ట్ 17-18 టీనేజ్లో అలాంటి కుర్రాడు హీరో ఉండాలా వారిస్ లాంటి అమ్మాయి హీరో ఉండాలా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది ఉంది సబ్జెక్ట్ అదే కదా ఆ సబ్జెక్టు ఏంటి ఏంటంటే 8 ఏళ్ల పిల్లాడు 18 ఏళ్ల అమ్మాయికి తాళి కట్టడు 10 ఏళ్ళు తేడా 10 ఏళ్ళు తేడా అలాంటి సబ్జెక్టు అందువల్ల అందరికి నచ్చింది నా ఉద్దేశం చిన్నప్పుడు మంచి మంచి హీరోయిన్ కావాలి అలాగే ఒక కొత్త ఫేస్ మంచి ఫేస్ కావాలి ఫేస్ అంటే సెకండ్ హాఫ్ హీరో బాలకృష్ణ గారు అలాంటి ఆశ ఉండింది నాకు ఏమండి మీరు చేయలేరు మనం పోయి అడగలేము జరిగేది కాదంటే ఫస్ట్ సినిమా సార్ మీరు ఎందుకు కాదంటే అది అని వాళ్ళు ప్రెషర్ ఇచ్చారు చివరి హీరోల కోసం ఎతికేమో కొత్త హీరో కరెక్ట్ దొరకలా రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు రాజేంద్ర ప్రసాద్ మాధవిని పెట్టి తీసాం ఆ సినిమా మంచి పేరు వచ్చింది నాకు కానీ కమర్షియల్గా హిట్ అవ్వలేదు హిట్ అవ్వలేదు అందులో మీరేం పెట్టుబడి ఏం పెట్టలేదుగా అబ్బే నేను ఇప్పటికీ పెట్టలే సినిమా డైరెక్ట్ చేశాను తప్ప నేను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు అంటే ఇది తెలివైన ఆలోచన అంటారా తెలివైంది కాదు సార్ నాకు లెక్కలు తెలియదు సార్ ఎకనామిక్స్ తెలియదు ఎకనామిక్స్ ఈ డబ్బు దీని గురించి ఆ లెక్కలు ఆలోచిస్తే మంచి సినిమాలో రావు సార్ మీకున్న శక్తి మేరకు తీసి పెట్టడం అంతవరకు మీకు తెలిసిన కళ సినిమా తీసాం సార్ బట్ కమర్షియల్గా ఆడలేదు సార్ ఆ తర్వాత ఫస్ట్ మూవీయే ఆడలేదు ఆడలేదు ఒక రకంగా అదే అంటారు కదా తొందరపూడి కోయలు ముందే కూర్చుందని కొంతమంది వాళ్ళు కూయించారు మీరు కూయించారు అది ఈ రోజుల్లో తీయాల్సిన సినిమా అప్పుడు తీసామేంటి అది అవునా అంటే అంటే లాజిక్ ఉంది ఇప్పుడు మరి ఈ రోజుల్లో మన అటువంటి కథ తీసుకొని ఇప్పుడు తీసి హిట్ అవుతుందా ఇప్పుడు అయితే అవ్వచ్చు సార్ ఆశ్చర్యాలు అంటే లాజిక్ ఉంది ఇప్పుడు ఆ సినిమాలో ఒక లాజిక్ ఏంది 8 ఏళ్ళ అబ్బాయికి తాళి కట్టింది అమ్మాయి పెద్దోళ్ళు అందరూ చూసి నీకేం పిచ్చా ఇదే తెంచేయడా తాలేదంటే ఆగండి ఎందుకు తెంచాలంటారు మీరందరు తెలుగు వాళ్ళే అనుకోకుండా కళ్యాణ మండలం నా భర్త చనిపోయాడు అందరు నన్ను తిట్టారు నాకు తాలే అదృష్టం లేదన్నారు అది అన్నారు ఇది అన్నారు బట్ మీరు ఎవరు దయదర్శన వెళ్ళా తాలి కట్టలేదు కదా ఆ కుర్రోడికి ఏం తెలీదు వాడికి ఏంటంటే వాడికి మనసులో ఆ చిన్నప్పుడు బొమ్మల పెళ్లి గుర్తొచ్చింది ఈ తాలి కోసం ఎంత కష్టపడ్డ అని కట్టేశాడు అందరూ తెంచకపోతే ఈ అమ్మాయి ఆగండి ఎందుకు తెంచుతారు ఇది ఎక్కడ శాస్త్రం ఒప్పుకూడదు న్యాయం ఒప్పుకో ఏం శాస్త్రం అంటే మీ శాస్త్ర ప్రకారం మీ పురాణాల ప్రకారం రాముడి కంటే సీత పెద్దది కదా కృష్ణుడి కంటే రాధ పెద్దది వహిస్తాడా సోక్రటిస్ కంటే ఆయన భార్య పెద్దది కదా ఇలా పురాణాల నుంచి హిస్టరీ దాకా చెప్పి వాట ఏం జరుగుద్దో కానీ వాడు పాప వాడు దయత కట్టాడు కట్టాలని కట్టాల అది ఆ కుర్రోడిని తీసుకొని వెళ్తున్నాను ఈయన అక్కడి నుంచి కథ స్టార్ట్ అయ్యి రకరకాల మలుపులు తిరిగి సెకండ్ హాఫ్ వచ్చాడు వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు వాడికి తెలియదు మర్చిపోయాడు 8 ఏళ్ళ కిందట బొమ్మల పెళ్ళి వాడు ఫీలింగ్ బొమ్మల పెళ్ళి అది ఈ అమ్మాయి ఏమో చెప్పలేదు ఇలా ఇలా ఇది నాన్న చివరికి మెలోడ్రామా సార్ సెల్సార్ వాళ్ళు చూసి 4 గంటలు బయటికి రావాళ్ళు వాళ్ళ బాగా నచ్చింది నచ్చడం కాదు వాళ్ళకి కన్ఫ్యూషన్ ఇది సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా ఎలా ఇవ్వాలి సర్టిఫికేట్ అని తర్వాత 4 గంటలు నాకు పిలిచారు ఏమయ్యా నీకేం ధైర్యం ఇలా తీసాం ఈ సినిమాని బ్యాన్ చేస్తాం మనం ఏం సార్ శారద యాక్ట్ ప్రకారం పిల్లలు పెళ్ళిళ్ళు జరగకూడదు కాదు అండి శారద యాక్ట్ అంటున్నారు ఆ అమ్మాయికి స్పృహ ఉంది ఆ అమ్మాయి పెద్ద బడ్జెట్ ఉంది మైనారిటీ తీరింది మైనారిటీ తీరింది కుర్రాడికి తెలియదు అంటే వాళ్ళు కొంచెం అక్కడ కన్విన్స్ అయ్యి చివరికి ఇచ్చారు ప్రెస్ బాగా రాసింది సో మంచి పేరు వచ్చింది పేరు వచ్చింది డబ్బులు రాలేదు డబ్బులు రాలా తర్వాత ఒక 1.5 ఇయర్ సినిమా వచ్చినట్టు రానట్టు ఎవరో ఆఫర్స్ ఇచ్చినట్టు వచ్చి పోతున్నాయి వచ్చి పోతున్నాయి 74లోనే మ్యారేజ్ అయింది నాకు 3 పిల్లలు సార్ ఈ సినిమా ఎప్పుడు వచ్చింది సార్ ఇది ఇది 1980 సార్ 6 ఏళ్ళు 6 ఏళ్ళే 6 ఏళ్ళకి కరెక్ట్గా నాకు రిలీజ్ అయ్యడానికి 3 పిల్లలు సార్ దీని తర్వాత మరి ఎలాగా 1.5 ఇయర్ మీరు 1.5 ఇయర్ స్ట్రగుల్ సార్ అంటే వేరేది ఇంకా వేరే డైరెక్టర్తో సినిమా వచ్చినట్టు చేద్దామంటారు రారు ఇలాంటి స్ట్రగుల్ పడి డబ్బులు ఇచ్చారు ఈ సినిమాకి మీకు ఏమి ఇచ్చారులేండి అది మీరు చెప్తే ఆశ్చర్యం ఉండదు 4000 అండి దానికి కంపెనీ కూడా ఇవ్వట్లేదు అలాగా అయిపోయింది అప్పుడు ఆలోచించి ఎట్రా అనుకుంటుంటే నా దగ్గర కోడైరెక్టర్గా చేశాడు ఒక అతను అంటే నేను కోడైరెక్టర్ ఉండగా నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు ఒక అతను అతనికి సినిమా ఛాన్స్ వచ్చింది
అతను ఒక సినిమా ఛాన్స్ వచ్చి. ఎవరు సార్ అతను? విజయ్ భాస్కర్ అని. అతను అతనికి సినిమా ఛాన్స్ వచ్చేసి హీరో ఎవరు? చిరంజీవి గారు, రాధిక వచ్చి, భయ్యా నాకు పెద్ద హీరోలతో సినిమా వచ్చింది, మీరేమనుకోకపోతే ఖాళీగా ఉన్నారు కదా, నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టచ్చు కదా అని ఆలోచించాను. మన ఈగో మన హీట్ కంటే కూడా డైరెక్టర్ అయ్యాం కదా, సీనియర్ కదా అని ఫీలింగ్ పక్కన పెట్టుకున్నారు. అయ్యేం లేదు నాకు ఆ ఫీలింగ్, అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఏముంది. కానీ నా యాజ్ ఎ తండ్రిగా, యాజ్ ఎ భర్తగా నా భార్య బిడ్డలను పోషించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే కదా, కుటుంబ బాధ్యతలు. బాధ్యతలు తప్పలేదు, ఓకే అని చేశాను. ఏ సినిమా సార్ అది? అది ఇది ఇది పెళ్ళి అంటారా, చిరంజీవి గారు, రాధిక అండి, క్రాంతి కుమార్ గారు ప్రొడక్షన్ సార్. అవునా, ఓకే. ఆయన ఒక డిఫరెంట్ సినిమాలు చేస్తాడు కదా. అవును, ఆ సినిమా చేశానండి. అది అయిపోయిన తర్వాత ఈ మళ్ళా కొంచెం మళ్ళా పీసిరెడ్డి అదే కోడేటకి వెళ్ళాను సార్. అప్పుడు టీ కృష్ణ గారికి ఒక సినిమా చేయాలని ఆశ. మళ్ళీ పీసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయారు మీరు? పీసిరెడ్డి గారి దగ్గర టీ కృష్ణ ఏమో సినిమా తీయాలనుకుంటున్నారు. పీసిరెడ్డి గారి దగ్గరికి చేరానండి. అప్పుడు టీ కృష్ణ గారు ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఆయనకి ఆశపెట్టి, పీసీరెడ్డి గారి దగ్గర ఉండగా ఇట సుబ్బయ్య, ఇట మన టీ కృష్ణ, టీ కృష్ణ గారు డైరెక్ట్గా చేయాలనుకుంటున్నాడు, కోడేట్గా ఉన్నాడు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. సరే నేను వెళ్ళాను సార్. ఫస్ట్ నేటి భారతం, నేటి భారతం కోడైరెక్షన్, కోడైరెక్షన్ అంటే ఆయన అంతకుముందు అంటే టీ కృష్ణ గారు ఎక్కడ వర్క్ చేయలేదు కాబట్టి టెక్నికల్గా స్క్రిప్ట్ సైడ్ అన్నిటి సైడ్ ఉన్నాయి కాదండి. ఒక రకంగా ఎవరైనా కోడైరెక్టర్ కొంచెం సీనియర్ ఉన్నోళ్ళని అడుగుతారు షెడ్యూల్ వేయడం, డేట్స్ ఇవన్నీ అయ్యండి. ఆటి మాసం నన్ను పిలిచారు, వెళ్ళాను సార్. నేటి భారతం, నేటి భారతం హిట్ అయింది కదా, సూపర్ హిట్, పెద్ద హిట్. ఆ నేటి భారతం అయిన తర్వాత నెక్స్ట్ సినిమా కూడా సుబ్బయ్య సెంటిమెంట్గా నువ్వు నాతో కంటిన్యూ అవ్వడం. నెక్స్ట్ సినిమా ఏంటి సార్? అదే దేశంలో దొంగలపడ్డారు, సుమన్ వాడు ఉన్నారు, సుమన్ విజయశాంతి అండి. రెగ్యులర్గా నేటి భారతం ఉంది. తర్వాత సుమన్ డేట్లు కొంచెం టైట్ అయింది. ఆ టైంలో ఎలా ఏంటి అని చెప్పి రకరకాలు చేస్తారు. దేశంలో దొంగలపడ్డా కూడా అతనితో చేశాం సార్. అది అయిపోయిన తర్వాత హరికృష్ణ గారు అనే డిస్ట్రిబ్యూటర్ సినిమాలు తీయాలనుకొని రెండు సినిమాలు ప్లాన్ చేశారు, దేవాలయం వంద మాత్రం. ఆ రెండు సినిమాలు ప్లాన్ చేసి ఇప్పుడు అమీనాబాదు, అమరావతి, అమరావతి ఇక్కడ సినిమాలు తీసింది. ఆ రెండు సినిమాలకి హీరో వందే మాత్రానికి హీరో కావాల్సి, రాజశేఖర్ని ఫస్ట్ టైం తమిళ్లో హీరోగా యాక్ట్ చేశాడు, విల్లగా యాక్ట్ చేశాడు. అది చూసి అతన్ని హీరోగా వందే మాత్రం, వందే మాత్రం అతన్ని హీరోగా పెట్టి వందే మాత్రం చేశాం. దాంట్లో నేను ఫస్ట్ అంటే టీవీ స్టార్కి ఒక అలవాటు ఉంది సార్, నేటి భారతంలో కూడా సడన్ ఎవరు ఆర్టిస్ట్ లేడు అనుకోండి, వేయమా అనేవాడు సార్, దుగురు గారు అంటే వెయ్యి అనేవాడు. అంత చిన్న చిన్న వేషాలు వేయించేవాడు. కానీ వందే మాత్రలో పెద్ద వేషం ఏమన్నా సార్, నేను కోడైరెక్టర్ని అందరికీ డైలాగులు చెప్పుకొని అవి చూసుకొని ఇవి చూసుకొని మళ్ళా వచ్చా కాదు వేయాల్సిందని అట్ట వందే మాత్రం నేష వేయించాను. వందే మాత్రం, దేవాలయం రెండు సినిమాలు అయిపోయినాయి సార్. సరే వందే మాత్రం సపరేట్గా పాత్ర వేయించారు కదా, దాన్ని సపరేట్ డబ్బులు ఇచ్చారా? ఇచ్చారు సార్. అంటే అప్పుడు అందరికీ ఏదో కొంచెం ఇచ్చేవాళ్ళు, నాకు కూడా ఇచ్చారు సార్. ఓకే, మంచిదే సరదా అంటే పాత్రతో పాటు చిన్న ఇరుసుల బోనస్ లాగా, బోనస్ లాగా అలా మంచి హిట్ సార్. చాలా హిట్ కదా వందే మాత్రం. వందే మాత్రం హిట్, దేవాలయం ఆడలేదు సార్. దేవాలయం ఆడలేదు, ఆడలా. సరే అది అయిపోయింది. మ్యూజికల్ హిట్ కూడా కదా వందే మాత్రం. అవును సార్, టైటిల్ సాంగ్ తర్వాత శ్రీనివాస్ ఇంటి పేరులో భాగం. వందే మాత్రం శ్రీనివాస్కి ఫస్ట్ మన గురుగారు నారాయణ రెడ్డి గారు రాసిన పాటని, అదే వందే మాతర గీతం, వరస మారుతున్నది తరం మారుతున్నది, మంచి పాట, స్వరం మారుతున్నది తరం మారుతున్నది. దాంతో వందే మాత్రం శ్రీనివాస్ పేరు ఇంటి పేరు మారిపోయింది. దాని తర్వాత గురుగారు దేవాలయం ఆడలేదు. అప్పుడు ఏమైంది నెక్స్ట్? దేవాలయం ఆడకపోవడానికి ఏంటి సార్ కారణాలు? ఆడకపోవడానికి అంటే సార్ కొంచెం ఓవర్ ముందుకెళ్ళిపోయాడు సార్. ఆయన డ్రామా ఎక్కువైంది. డ్రామా అనే కాదు సార్, మానవుడు మాధవుడు ఒకటే,
అంటే అది ఎవల్యూషన్ ఆఫ్ ది డార్విన్ ఎవల్యూషన్ అది అంటే ఎలా పరిణామాలు అలా చెంది మానవుడయ్యాడు అవతార దశావతారం ఆ పాట ఓ అమ్మ ఎన్ని రోజులు తీసాము అంత కష్టపడ్డాము అదే రెవెన్యూస్ అయిపోయింది దానికి అదే మైనస్ ఇంకోటి కూడాదండి ఒక హరిశ్చంద్రుడు పాటలు పాడే క్యారెక్టర్ ఇచ్చి ఇవన్నీ కొంచెం ఎదుగు ఎక్కువైపోయింది ఎక్కువ వర్కౌట్ కాలేదు సార్ మన ఉద్దేశం మంచిదే కానీ వాళ్ళకి లాగుడు ఉండకూడదు కదా ఆ రెండు లాగుడే అందువల్ల కొంచెం అలా అయింది బట్ కాలేదు ఆ నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ నుంచి సినిమా ఆల్రెడీ ఆయన ఎప్పుడో ఒప్పుకోండి అది ప్రతి ఘటన తర్వాత ప్రతి ఘటనకి కూడా నేను కంటిన్యూ అయ్యాను ఆయన సినిమాలన్నీ కంటిన్యూ అయ్యారు అయ్యారు ప్రతి ఘటన కంటిన్యూ అయ్యాను సార్ ప్రతి ఘటన అప్పటికి ఆయన కొంచెం బాగాలేకపోవచ్చు హెల్త్ ప్రాబ్లమ్ క్యాన్సర్ పాపం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఎలాగలాగా సినిమా పూర్తి చేశాం సార్ పూర్తి చేసాం కొంచెం దీక్ష గారు కొంచెం గ్యాప్ తీసుకొని ఉన్నాడు ఇలా ఉంటూ ఉన్న సమయంలో దేవాలయం వందే మాతరం తీసిన నిర్మాత హరికృష్ణ గారు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు సుబ్బయ్య సినిమా చేద్దాం అని ఒక నావల్ ఇచ్చాడు సార్ ఫస్ట్ వెన్నెల మెట్లని అతను మైనపాటి భాస్కర్ రాసింది నాకు ఇచ్చి చదువు సుబ్బయ్య ఎలా ఉందన్నారు చదివాను సార్ నాకు బాగా నచ్చింది డాక్టర్ సబ్జెక్ట్ సార్ డాక్టరు అనేవాడు ఎంత ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ చాలా బాగుంది సార్ నాకు నచ్చింది అంటే సినిమాటిక్గా కొన్ని మార్చుకోవాలనుకోండి అలాగే చేశాను అందువల్ల ఏమైందంటే ఆయన చాలా బాగుంది సార్ చేద్దాం అప్పుడు సరే దాని స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది సార్ దాని పేరు మార్చారు కదా దానికి అరుణకిరణం దాని పేరు రాజశేఖర్ కదా అది అది రాజశేఖర్ విజయశాంతి వేలు అందరు సార్ అరుణకిరణం సార్ అరుణకిరణం అనే సినిమా టైటిల్ పెట్టాము సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందండి టీకిస్టా గారు రేపటి పోర్లు అనే సినిమా కొంచెం హెల్త్ అలా అలా కొంచెం సెట్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడు రేపటి పోర్లు అనే సినిమా మొదలు పెట్టారు అప్పుడు నా షూటింగ్ జరగలే ఇంకా ఆ రేపటి పోలు షూటింగ్ ఒంగోలుకి వెళ్ళక ఒంగోలు షూటింగ్ జరుగుతుండగా ఆయన మళ్ళీ హెల్త్ అప్సెట్ నాకు ఇమీడియట్గా రా సుబ్బయ్య కబుర్ చేస్తే నేను ఒంగోలు వెళ్ళాను ఒంగోలు వెళ్తే ఇటువంటి సంగతి సుబ్బయ్య ఆయన కొంచెం బెడ్ మీదనే ఉన్నాడు అందరు కాల్ షీట్లు ఉన్నాయి అన్ని ప్యానింగ్ ఉంది ఇప్పుడు కనుక షూటింగ్ మధ్యలో ఉన్నాం సెట్ అప్సెట్ అయిపోతుంది టోటల్గా నువ్వు కొంచెం మేనేజ్ చెయ్యి ఈ షెడ్యూల్ అంతా అని అంటే అలాగే సరేని ఆయన ఏమనుకుంటున్నాడు అవన్నీ సీళ్ళు ఎలా ఎలా ప్లాన్ చేసుకున్నాడు అవన్నీ అంతకుముందు అంటే నేను డిస్కషన్లో కూర్చుని ఉండేవాడిని అంతకుముందు సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నాకు కొన్ని సీన్లు వదిలేసి వెళ్ళిపోయేవాడు ప్రతి ఘట్టంలో కానీ వందే మాతరంలో కానీ కొన్ని సీన్లు వదిలేసి చేసి ఉపయోగించి వెళ్ళేవాడు సో రేపటి పవర్ ఆల్మోస్ట్ మీరు డైరెక్ట్ చేసినట్టే కదా అంటే సార్ నేనే చేశాను కొన్ని రోజులు చేశాను సార్ ఆ షెడ్యూల్ అయిపోయింది తర్వాత మళ్ళీ టీక్స్ట్రా గారు చేస్తుండేవాడు బట్ ఆయనకి ఏం చేసేవాడంటే నా షూటింగ్ జరుగుతుండగానే అప్పుడప్పుడు వెళ్ళి నేను ఆయనకు సినిమా చేసుకుంటూ దీనికి మళ్ళీ చేసుకుంటూ అంటే దానికి ఫుల్ కాకుండా కృష్ణగారు చేసుకుంటూ ఉండేవాడు నేను కూడా వెళ్తూ ఉండేవాడిని అరుణకిరణ్ ఎక్కడ జరిగింది సార్ షూటింగ్ అరుణకిరణ్ కంప్లీట్ హైదరాబాద్ హైదరాబాద్ ఇది ఒంగోలు రేపటి పోలు ఒంగోలు సార్ టోటల్గా ఫస్ట్ షెడ్యూల్ ఒంగోలు సార్ దాని తర్వాత మెడ్రాస్కి వచ్చేసింది అప్పటికి నాకు మెడ్రాస్లో ఇది ఒక షెడ్యూల్ యాడ్ చేసి అక్కడ చేస్తూ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది హైదరాబాద్ ఒంగోలు మెడ్రాస్ మూడు తిరగాల్సి వస్తుంది తిరగడా లేకపోయినా సార్ టీకిస్టా గారితో పాటు ఉంటూ దాదాపు రేపటి పోర్లు పూర్తయ్యేదాకా అప్పుడప్పుడు ఇది నాకు పగల షూటింగ్ ఉండేదాన్ని నైట్ ఆయన చేయడం ఇబ్బంది అయితే నైట్ వెళ్ళి షూటింగ్ అలా ఆయన అంటే నాకు ఒక అభిమానం సార్ కృతజ్ఞత ఉంది కృతజ్ఞత ఉంది చాలా గొప్ప మనిషి చాలా గొప్ప మనిషి అలాగా ఆయనతో రేపటి పోలు రేపటి పోలు తెరకెక్కించారు అంటే దాదాపు పూజ చేసాం సార్ పూజ చేసాం అది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ అరుణకిరణం కూడా ప్యారలల్గా కొంచెం అటు ఇటుగా దాని తర్వాత కొంచెం లేట్గా అయినా నాది కూడా అరుణకిరణం కూడా అయిపోయింది అప్పుడు అరుణకిరణం రిలీజ్ అప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే ఆయన అమెరికా వెళ్ళాడు సార్ అమెరికాలో ఉంటూ ఉండగా నా అరుణకిరణం కూడా రిలీజ్ అయింది రేపటి పోలు ఇంకా అప్పుడు రిలీజ్ కాలేదు అనుకుంటా అరుణకిరణాల తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఏమో వచ్చింది సార్ తర్వాత ఇదే ప్రపంచం
అనే సినిమా డిస్కషన్లో మేము ఊటీలో ఉండగా, అంటే ఆయన హరికృష్ణ గారు కళ్యాణ తాంబూలం అనే సినిమా బాపు గారితో ఊటీలో చేస్తున్నారు. అక్కడికి మేము ఇదే ప్రపంచం డిస్కషన్కి వెళ్ళాం. అక్కడ ఉండగా దీక్ష గారు వెళ్ళిపోయారు, చనిపోతారు. ఆ తర్వాత వచ్చి నేను అక్కడి నుంచి గురుగారు ఇదే ప్రపంచం, తర్వాత ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఈ అరుణకిరణ్ 150 డేస్ ఆడింది, మంచి హిట్. ఇప్పుడు రాజశేఖర్కి ఒక పెద్ద హీరోగా నిలబెట్టింది అంటే అరుణకిరణ్ ఒకటి వస్తుందా? అరుణకిరణ్ వస్తుంది సార్. కాబట్టి అరుణకిరణ్ కంటే కూడా అరుణకిరణ్లో విజయశాంతి మంచి పేరు. రాజశేఖర్ కూడా చాలా బాగా చేశాడు, ఎందుకంటే ఈ నూడుగా అన్ని సినిమాలు చేసి ఉన్నాడు. అరుణకిరణ్లో కూడా కొంచెం హ్యాడ్ హీరో లాగా ఉంటుంది క్యారెక్టర్. విజయశాంతి ఎక్కువ హైలైట్ అయింది, హైలైట్ అయింది. ఆ తర్వాత వాళ్ళ వ్యానర్లోని ఇన్స్పెక్టర్ ప్రతాప్ చేశాం, బాలకృష్ణ కదా, బాలకృష్ణ అవి చేశాను. అది కూడా మంచి కమర్షియల్ హిట్. ఇప్పుడు ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమా తీయాలని, దాని బాలకృష్ణ హీరోగా పెట్టాలని ఆలోచన ఎవరిది సార్? అది ఇన్స్పెక్టర్ ప్రతాప్ ముందు బాలకృష్ణ డేట్లు ఇస్తాన్నారు సార్, హరికృష్ణ గారు ముత్యాల సుబ్బన్ పెట్టుకుంటాడు, పెట్టుకోవాలి. అదే గొప్ప నాకు ఆయన గిఫ్ట్. అంటే మీరేంటంటే ఒక పద్ధతి గల సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈయన కమర్షియల్ హీరో అయినా కూడా నేను యాక్సెప్ట్ చేశాను. ఒక సినిమా కదా సార్ చేశాను, తర్వాత ఇదే ప్రపంచం వచ్చి రైల్వే ట్రాక్ ఇది పబ్లిసిటీ లేదు, బట్ సినిమా మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. హరినాథరావు గారి నంద్యవాడలో వచ్చింది అని వచ్చింది. కానీ ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాగా కమర్షియల్ హిట్ కదా, కమర్షియల్ మరి అయిన తర్వాత మీకు బాలకృష్ణ ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేకపోయారు? మీరు చేశాను కదా తర్వాత, తర్వాత నేను బిజీ అయ్యాను గురు గారు, ఎందుకంటే ఆయన ఇవ్వలేదు ఏం లేదు. తర్వాత సగటు మనిషి చేశాం, టీక్స్టా మెమోరియల్ అది హిట్, నవభారత సినిమా చేసాం అది హిట్. అలా చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు మీ బ్యానర్లో మరో పాత్ర కథే హీరోగా మ్యాక్సిమం మీ సినిమాలన్నీ కథే హీరో, కథే హీరో అంతే కదా. ఇప్పుడు కూడా సార్ ఫస్ట్ సగటు మనిషి కూడా అలాగే సార్, కథ చూసిన తర్వాత ఆర్టిస్ట్ని సార్. అలాగే మన నవభారతం కూడా అంతే కథ. ఈ తరం ఫిలిమ్స్లో ఫస్ట్ ఫిలిం సార్ నేను డైరెక్ట్ చూసాను. తర్వాత ఐదు సినిమాలు చేశాను సార్ వాళ్ళ బ్యానర్లో. తర్వాత సో మీ సినిమాలన్నీ కథా హీరోగా ఉన్న వాతావరణంలో మీరు కమర్షియల్ హీరోస్ చిరంజీవి అలాగే బాలకృష్ణ వెంకటేషు పెద్ద హీరోలను మీరు మీ సినిమాల్లో హీరోగా ఉన్నారు కదా, అప్పుడు మరి పాత్రలు ఎలా ఎంచుకున్నారు సార్ మీరు? అంటే గురుగారు తర్వాత ఏమైంది, ఎప్పుడైతే చిన్న సినిమాలు హిట్ అవ్వడం మొదలుపెట్టాయో కలికాలం ఆటోమేటిక్ చాలా పెద్ద హిట్ అండి. కలికాలం అనేది ఒక నాటిక సార్, శ్రీరాజు ఆయన కాలధర్మం అనే నాటిక చూసి దాన్ని మేము సినిమాగా మలిచారు, సినిమాగా మలుచుకున్నాం. మలిచి చాలా మందిని చెప్పాం, ఎవరు అసలు ధైర్యం కాదా ఇప్పుడు జయసుధ ప్రొడ్యూసర్. అవును, అది ఎలా అయిందంటే దానికి ఒక చిన్న కథ చెప్పాలి కాబట్టి. అప్పుడు ఏమైంది, చాలా మంది చెప్పి ఎవరు వెళ్ళలేదు సార్. అలాంటి మూవీలో సవేరా హోటల్ వాళ్ళు ఒక సినిమా తీశారు, అది అవార్డులు వచ్చినాయి కానీ పెద్దగా ఆడలా, డబ్బులు రాలేదు, డబ్బులు రాల. వాళ్ళకి నా వాళ్ళు అన్న ఒక సినిమా చేయను అడిగారు, ఓకే సార్ అన్న. కానీ ఏ సినిమా చేద్దామంటే నేను తర్వాత తెలిసింది ఏంటంటే నాకు ఆ కాలధర్మ వాళ్ళు గుణ ఉన్నారని, సార్ అది చేద్దామా అంటే వద్దయ్యా మేము ఉన్నారు రైటర్ దగ్గర ఒప్పుకోలేదు, దాన్ని కమర్షియల్ చేద్దామని సుమన్తో జయశర్మ అనే సినిమా తీసాను. వాళ్ళు నాకు కొంచెం డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. అంటే మీకు డబ్బులు వాళ్ళు ఆ సినిమాకి చేసి మాకు బ్యాలెన్స్ ఉన్నా. అవును, ఓకే ఓకే. అప్పుడు నేను అడిగాను, సార్ మీకు తాళదర్బార్కి ఎంత ఖర్చు అయిందంటే ఒక 1-10 అయింది. అంటే తాళదర్బార్ అప్పటికి వర్క్ చేసుకున్నారు కొంత కొంత చేశారు వర్క్ చేశారు, కానీ ఎందుకో సెట్ కాలే వాళ్ళకి, మైండ్ ఎక్కట్లేదు, బ్రెయిన్ ఎక్కల. నేను అడిగాను, ఏమండి అది నాకు ఇవ్వండి సార్ అన్నాను. ఆ డబ్బులు నాకు ఇవ్వాలి కదా, ఆ డబ్బులు బదులు ఆ సబ్జెక్ట్ నాకు ఇవ్వండి అని ఆ సబ్జెక్ట్ తీసుకున్నారా? తీసుకున్నా. కథ చెప్పడానికి యేసు దగ్గరికి వెళ్ళి కథ చెప్పాం సార్, ఆ కథని రేపు కాదు ఎల్లుండి రండి అన్న వెళ్ళాను. ఎవరు ప్రొడ్యూసర్ అది మా ఫ్రెండ్ వాళ్ళు కానీ ఎవరో చేస్తారమ్మా, మీరు ఏమనుకోతే నాకు ఒక ఆబ్లిగేషన్ ఏంటమ్మా అంటే మీరు కొత్త వాళ్ళు అంటున్నారు
చెప్పు రిస్క్ మీకు, ఆ సబ్జెక్టు మీరే చేయండి, నా బ్యానర్లో చేయండి అని అడిగి. బ్యానర్ ఉందా? ఆవిడ అప్పటికే మూడు నాలుగు సినిమాలు తీసుకుంది సార్, జేకే ప్రొడక్షన్ అని చెప్తే ఆలోచించా ఇదే కదా, పైగా ఇదేది అందరు నలుగురు చెప్తే ఊరు వద్దు పమ్మన్నారు ఎందుకని అని నేను సరే అమ్మా అన్నాను. అంటే కలికాలం వచ్చింది సార్, అలాగా బ్రహ్మాండం అని ఇటు సార్. అదే ప్రొడ్యూసర్కి నా ఫ్రెండ్కి 99-98 ఆ ప్రాంతాన స్నేహితులు అనే సినిమా తీశారు. దాని తర్వాత మామగారు సినిమా థియేటర్ మౌండ్ గారు. మామగారు అంటే ఇప్పుడు మీకు తమిళ సినిమా అది, తర్వాత దాసరి గారినితో నటించాలి, ప్రధాన టైటిల్ కూడా ఆయన పేరు పెట్టి అంతేగా. అవును, మామగారు అంటే దాసరి గారే టైటిల్, ఆ పాత్ర టైటిల్ పాత్ర. అవును, దాసరి గారిని పెట్టాలన్న ఆలోచన మీకు వచ్చిందా? అది ఎలా జరిగింది సార్? అది థియేటర్ మౌండ్ గారికి వచ్చింది. థియేటర్ మౌండ్ గారు నాన్పుడ్చి మాపిల్ అనే సినిమా కొని దాని సినిమా చేయాలనుకొని నన్ను పిలిచారు. అప్పటికి నాకు సెంటిమెంట్ డైరెక్టర్గా పేరు సార్ భారత, సక్సెస్ అయ్యాయి కదా, సక్సెస్ అయ్యి సక్సెస్ అయ్యే పేరు. అది భారత నారుగి, మమతల కోవిల ఇలాంటి సినిమాలు మంచి హిట్ కూడా ఉన్నాయి సార్. అప్పుడు ఆయన పిలిచి సుబ్బయ్య సినిమా చూడమని చూశాను, ఈ సినిమాని నేను చేద్దాం అనుకుంటున్నాను, దీనికి హీరోగా నా మనసులో ఉన్నది ఇద్దరు ముగ్గురు, సత్యనారాయణ గారు, దాసరి గారు. సత్యనారాయణ గారు అనేది రొట్టింటి, దాసరి గారు అయితే వెరైటీ అయ్యారు ఉంటుంది. ఆయన కూడా అదే అన్నాడు, దాసరి గారని నా మార్క్ సరిపోయింది ఆల్మోస్ట్ నా అంటే బ్రహ్మాండం ఉంటుంది సార్ గురువు గారికి ఇంకా అంతకంటే ఇక. అలా కలికాలం హిట్టు, మామగారు హిట్టు, ఇలా చిన్న సినిమాలు ఎప్పుడైతే హిట్ అయినాయో, తర్వాత పల్నాటి పోషం ఏటం ఉంది. ఈ మామగారి సినిమా సూపర్ డూపర్ హిట్, తమిళం కంటే మన దాంట్లో వాళ్ళ కాంబినేషన్ బాబు మోహన్ తన్నడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది టాప్ కదా. తమిళంలో వాళ్ళ సెంతియలు వాళ్ళు ఎవరు ఉంటారు సేమ్ అదే ఆ కాన్సెప్ట్. అయితే దాసరి గారు ఒక పద్ధతిలో ఆయన గతంలో కొన్ని సినిమాలు చేస్తున్నారు, కానీ మామగారి సినిమాకి వచ్చేసరికి కొంచెం అండర్ యాక్షన్ చేసినట్టుగా. దాసరి గారి చేత బలవంతంగా అదు న్యాచురల్గా చాలా న్యాచురల్ యాక్టింగ్ చేశారు, సూట్ అయ్యారు సార్ క్యారెక్టర్. సో మీరు ఆ సినిమాలో కామెడీ ట్రాక్ కోట సినిమా బాబుమోహన్ పెట్టిన తర్వాత కనీసం 100 సినిమాలు చేసింటారు చూడంగానే పట్టాలని అన్నాడు. ఈ ట్రాక్ ఎవరు రాశారు సార్? ఇది అంటే అక్కడ కూడా ఉంది సార్ అడుపు తినవయ్యి, ఈ తెల్లడం ఇవన్నీ ఎక్కువ మన మీదనే మనమే వర్కౌట్ చేసుకుంటాం. రైటరా మీ గురుగారు నాకున్న అలవాటు కానీ నా ప్రొడ్యూసర్లు ఉన్న అలవాటు కానీ నలుగురు కూర్చుంటాం సార్ ఎప్పుడు సింగిల్ మ్యాన్ ఆర్మీ కాదు, రైటర్స్, డైరెక్టర్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఈ కో డైరెక్టర్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. అలా అది సక్సెస్ అవ్వడం, తర్వాత పల్నాటి పోర్షన్ వెయిటర్ బాగుంది ఇంకోటి, తర్వాత అన్న, ఇలా వరుస హిట్లు వస్తూ ఉండగా అప్పటికేమైందండి సార్ రామానాయుడు గారు వాళ్ళ దృష్టిలో పడ్డారు, పడ్డాం. వెంకటేష్ గారి కోసం శివరాజ్ వెంకటరాజు అని ప్రొడ్యూసర్ తిరుగుతూ ఉండారు డేట్ల కోసం, సుబ్బయ్య పెట్టుకునే సినిమా చేద్దాం. ఎవరున్నారు వాళ్ళు? రామానాయుడు గారు. అప్పుడు వీళ్ళు సుబ్బయ్య మనం సినిమా చేద్దాం వెంకటేష్, ఇప్పుడు కథ ఎత్తుకుందాం ఏదైనా చూద్దాం. అప్పుడు కథలు ఎండ మొదలు పెట్టారు సార్, లేకుండా నాలుగు వాటి ఏంటంటే రైటర్ నలుగురు దగ్గర వింటాం, ఏది మంచి కథ అయితే అది డెవలప్ చేసుకుంటారు సినిమా అలా అని చెప్పి నలుగురు దగ్గరని పెట్టి వర్క్ చేస్తాం సార్. రైటర్ చాలామంది దగ్గరన్నా అప్పుడు భూపతిరాజు యొక్క వచ్చాయి ఆ కథ మా ప్రొడ్యూసర్ పెద్దగా నచ్చలేదు సార్, కానీ నాకెందుకో దీంట్లో మంచి పాయింట్ ఉంది అని సార్ ఒక అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ షీట్ మనం వర్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి దాని మీద కూర్చొని వర్క్ చేసాం సార్. ఎందులో వర్క్ చేశారు సార్? దానికి భూపతిరాజు గారు మేము అందరు కూర్చొని ఒక మూడు నాలుగు నెలలు వర్క్ చేసాం సార్. సో బాలసుబ్రహ్మణ్యం ఆ పాత్ర చేయాలని మీరు ఎలా క్యారెక్టర్స్ కరెక్ట్ చేయాలి సార్? అవ్వలేదు ముందు అన్ని సబ్జెక్ట్ చెప్పాము. వెంకటేష్ బాబు గారు ఓకే చేశారు, సురేష్ యూనిట్లో ఎంటర్ ఓకే చేశారు. అప్పుడు రైటర్ ఎవరు అనే పాయింట్ వస్తే మన వెంకటేష్ బాబు సురేష్ గారు అండి, కోసాని కృష్ణమోహన్ గారిని పెట్టి ఓకే మంచి రైటర్ ఆయన అని చెప్పి కాస్త మన మత వర్క్ చేయాలి. అప్పటికి కోసాని వాళ్ళు కూర్చున్నాం సార్, కూర్చున్నారు ఇంకా బెటర్ పెట్టి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ సీనియారిటీ కలిసే కొద్ది పెరుగుతుంది ఉంటుంది.
అక్కడి నుంచి అది హిట్ సార్ పవిత్ర అంటే పవిత్ర బంధకి మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో ఆ పాత్ర వేయించారు దాసరి గారితో మామగారు ఎలాగో పవిత్ర బంధంతో ఎంచుకున్నారు ఎందుకు అనుకున్నాం అంటే వెంకటేశు కొంచెం లేతగా ఉంటాడు అప్పుడు పైగా ఫాదర్ క్యారెక్టర్ ఎవరైనా రొట్టినే కదా అందరూ కొంచెం క్యాజువల్గా సాదాగా ఉంటూ దానికి బాలసుబ్రహ్మణ్యం ఈజీ కావాలి ఈజీ కావాలి పెక్యులర్గా ఉంటారు బాలుగారు వెళ్ళి కలిస్తే ఆయన వెంటనే ఒప్పుకున్నారు అయ్యో బండారుగా అలాగా అది హిట్ అయింది మళ్ళా ఏటర్ మోను గ్యాప్ వచ్చిందిగా మామగారు తీశాను పల్లాటి పోర్షన్ తీశాను అన్న హిట్ పవిత్ర బంధం హిట్ ఆ టైంలో ఆయన హిట్లరు మలయాళం చూడడం జరిగింది దాన్ని చూసి ఆయన ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో చిరంజీవి గారు డిసైడ్ ఎప్పుడు చిరంజీవి గారు ఒక 9 మంత్స్గా మేకప్ వేసుకోలేదు ఎందుకు వేసుకోలేదంటే సక్సెస్లు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకేమిటి కానీ ఏదో కొత్తగా తీయాలి ఏంటి కన్ఫ్యూషన్ రెస్ట్ తీసుకున్నారు రెస్ట్ అంటే ఏదో చేయాలి ఏంటి రొటీన్ అయిపోతుంది సినిమాలు అన్న ఫీలింగ్తో ఆయన కూడా అదే ఆలోచనలో ఉన్నారు అరవింద్ గారు కానీ చిరంజీవి గారు ఆ టైంలో హిట్లర్ రావడం ఇదైతే బాగుంటుందని వాళ్ళు అనుకోవడం ఈ ఎయిటర్ మోన్ అనుకోవడం డైరెక్ట్ ఎవరైతే బాగుంటుంది సెంటిమెంట్ ఈ అన్ని కథకైతే ఈ ముచ్చాసు అయితే బెటర్ అని పిలిచారు పిలిచి సుబ్బయ్య ఇటువంటి సంగతి చూడు సినిమాలు చూసేది ఏమన్నా సార్ ఏంటంటే ఇటువంటి హిట్లర్ చూసే ఓహ్ బ్రహ్మాండంగా ఉంది బట్ మన నేటివిటీ కొంచెం అటు ఇటుగా ఉంటుంది సరే చేద్దామంటే బంగారం కానీ హిట్లర్ ఆ విధంగా నాకు వచ్చింది హిట్లర్ సినిమా అనేది మీరు చిరంజీవిని డైరెక్ట్ చేసే వాతావరణం రావడానికి మీరు గొప్ప థ్రిల్గా ఫీల్ అయ్యారు చాలా థ్రిల్గా ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కోరిక ఏంటంటే సార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలని ఆశ నాకు లక్కీగా ఏంటండి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన 3వ సినిమాకి నాకు అంటే డైరెక్షన్ మొదలైన 3వ సినిమాకి నాకు బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది తర్వాత వెంకటేష్ గారితో చేసే అవకాశం వచ్చింది తర్వాత చిరంజీవి గారితో చేసే అవకాశం ముందు ముగ్గురు టాప్ హీరోలు ముగ్గురు టాప్ నేను అందుకంటే అందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా నిజంగా చాలా పట్టుదలతో కూడా చేసాం సార్ ఎట్లన్నా సరే ఈ అవకాశాన్ని అమ్మో సద్వినియోగం చేసుకోవాలండి సార్ ఇప్పుడు చిరంజీవి అంతకుముందు ఆయన కాస్ట్యూమ్స్ ఆయన గెటప్ వాతావరణం భిన్నం ఈ సినిమాలో మొత్తం కాస్ట్యూమ్స్ మార్చేశారు అసలు ఆ స్టైల్ హోమ్లీ ఉంటుంది సార్ కంప్లీట్ ఒక అన్న 5 చెల్లెళ్ళు అన్న ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు ఇంటి వాతావరణం అంతే ఇంటి వాతావరణం ఇది కాకుండా 2 పేతో సాంగ్స్ పెట్టారు అది ధైర్యంగా ఎంత ధైర్యం ఉండాలి కదా సార్ 2 పేతో సాంగ్స్ సార్ నాకు పేతటీక సాంగ్స్ కానీ ఏదైనా సిచ్యువేషన్ సాంగ్స్ ఎప్పుడు నేనే చేసే అలవాటు సార్ నేను డాన్స్ మాస్టర్ అంటే డ్యాన్స్ సంబంధించింది కాదు కదా కాదు సార్ ఈ పాత్ర ఈ పాట ఆ కథను చెప్పాలి అది కథలో భాగం అవ్వాలి జనం చూసేవాళ్ళకి అంత అర్థం అవ్వాలి అంతే కదా విజువల్ ఆర్ట్ అది అక్కడ డ్యాన్స్లో అడగడు లేదు కదా లేదు మీరే చేసుకున్నారు ఆ సాంగ్స్ నేనే చేస్తాను సార్ ముందు నుంచి పవిత్ర బంధంలో అపురూపమైనదమ్మ కానీ అంతకుముందు సెంటిమెంట్ సాంగ్స్ కానీ ఇప్పుడు చిరంజీవి లాంటి ఫుల్ కమర్షియల్ మాస్ అద్భుత హీరోతోటి ఈ 2 సాంగ్స్ పెట్టడానికి మరి ఆయన చిరంజీవి ఒప్పుకున్నారు సార్ ఆయన సిచ్యువేషన్ దాంట్లో కూడా ఉన్నాయి సార్ తమిళ్లో ఉన్నాయి కానీ ఇలా ఉండవు ఇంకో రకంలో ఉంటాయి బట్ ఆయన ఒప్పుకున్నారు చాలా బాగా చేశారు ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యారో మీ అందరూ చూసిన వాళ్ళకి తెలుసు అంత అసలు యాక్షన్ పార్ట్ ఆయన ఈ 9 నెలల గ్యాప్ తీసుకున్న తర్వాత డిఫరెంట్గా చేసిన సినిమా హిట్ అయింది ఆయన సాటిస్ఫై అయ్యారు సార్ చాలా చాలా సాటిస్ఫై సూపర్ హిట్ సార్ నాకు ట్రాక్ గోకుల సేపు పవన్ కళ్యాణ్ ఇది గోకులం సీత మన స్ట్రైట్ కథే కదా స్ట్రైట్ కా సార్ ఇది కూడా గోకులతల సీత అని తమిళ్ సార్ బట్ దాని మీద మన డబుల్ ట్రిబుల్ హిట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభమైన వాడు కదా అప్పుడప్పుడే కదా 2వ సినిమా ఏదో 3వ సినిమా కదా ఇది 2వ సినిమా 2వ సినిమానే కదా అది అతనిలో అంత పరిణితి నటన ఈజ్ అది ఉంది సార్ అందులో అతను సార్ ఒకటి 1వ సినిమాకి 2వ సినిమాకి కూడా అతను ఒక రకంగా ఆ బిగినింగ్లో అలా ఉండే మనిషే కానండి బట్ ఏదన్నా క్యారెక్టర్ పర్ఫెక్షన్ కోసం అవస్థ కష్టపడేవాడు సార్ కష్టపడి చేశాడు సార్ బాగా చేశాడు అందువల్ల సినిమా కూడా బాగా ఆడింది ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేయడం దాని తర్వాత ఏమైందంటే బాలకృష్ణ గారితో మీరు అన్న తర్వాత సినిమా
అప్పుడు చంటి అడ్డాల చంటి వాళ్ళు సినిమాలు తీశారు వరుసగా. ఇది పవిత్ర ప్రేమ మొట్టమొదటిసారి బాలకృష్ణ గారి మీద ఫుల్ సెంటిమెంట్ సినిమా తీసాం పవిత్ర ప్రేమ సెంటిమెంట్ బాగా ఆడాను పవిత్ర ప్రేమ. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు డేట్ ఇచ్చారు సార్ కృష్ణబాబు అని సినిమా తీసాం. చిరంజీవి తర్వాత మళ్ళీ సార్ చిరంజీవి గారితో నేను నాకు అదైన తర్వాత పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత అరవింద్ గారు పవిత్ర బంధం కన్నడలో తీద్దామని అడిగారు సార్. అప్పుడు నేను బాగా బిజీ సార్. అప్పుడు సంవత్సరానికి 3 సినిమాలు తీసేవాడు సార్. అప్పుడు చేయి సుబ్బయ్య కన్నడలో చేద్దాం పవిత్ర బంధం అంటే గురుగారు బిజీగా ఉన్నాను ఇదే సినిమా మళ్ళీ ఆడిపోయి నేను తీసిన వాళ్ళు నాకు పెద్ద క్రెడిట్ ఏముంటుంది గురుగారు కన్నడలో చిన్న బిజినెస్ తప్పితే మీకు మీరు ఎలాగైనా మీరు చేస్తే ఎవరితోనైనా హిట్ అవుద్ది నేనే చేయబడలే అందువల్ల మీ న్యూడల్ బ్యానర్లో మళ్ళా గురుగారితో ఏదన్నా ఒక సినిమా ఇవ్వండి సార్ గీత ఆర్ట్స్ అని అడిగి పాపం దాన్ని అప్లికేషన్ ఆ రిక్వెస్ట్ ఒప్పుకొని అన్నయ్య అని సినిమా సార్. ఇప్పుడు రాజశేఖర్తో దాదాపు మీరు 9 సినిమాల దాకా తీశారు కదా. రాజశేఖర్ మీకు ఎందుకు విభేదాలు వచ్చేసారు? విభేదాలు ఎక్కడ లేవు సార్. అంటే మిమ్మల్ని కొన్ని 2-3 సినిమాలకి మీరంతా ఓకే అని వాటిని కూడా మనం కట్ చేసి రవిరాజ పిన్ సెట్టి పెట్టడం ఇవన్నీ అది ఎందుకు జరిగింది? ఒకటి గురువు గారు ఇండస్ట్రీలో కామను కాబట్టి ఏంటంటే అన్నయ్య సినిమాకి నేనే డైరెక్టర్ని క్లాప్ చిరంజీవి గారు ఇచ్చారు తర్వాత తీసేసారు. అది ఎందుకంటే ఎందుకు తీసి 9 సినిమాలు తీశారు ఆల్రెడీ మీరు సినిమాలన్నీ హిట్ డైరెక్టర్గా పేరుంది గారు దీన్ని అంటే మీరు డామినేట్ చేసే నేచర్ కూడా కాదు వాళ్ళు కలిసిపోయి ఉంటారు. కాకపోతే ఏంటంటే సార్ ఒక్కరికి ఒక్క రిలేషన్షిప్ ఉంది హీరోకి ప్రతి హీరో ఇప్పుడు నాకు భగవంతుడు దేవుడు మంచి చెడు నేను పొద్దుస్తూ హీరోయిన్ కలవడం ఎప్పుడు హీరో చుట్టూ తిరగడం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం ఇవన్నీ నాకు అలవాటు కాలేదు సార్. నా నిర్మాత నాకు నిర్మాత డేట్లు తీసుకొని సినిమా తీద్దాం అంటే నా ప్రాణం పెట్టి సినిమా తీసుకుంటాను క్రమశిక్షణ. అంతేకాదు నేను హీరో దగ్గర పోయి నా సినిమా ఏముండని నేను రిలేషన్స్ లేవు ఎప్పుడు అడగలేదు సార్. భగవంతుడికి ఇలా జరగలేదు సార్ బట్ ఏదైనా తీసేశారు నేనేం ఫీల్ అవ్వాలి బికాస్ నాకు సినిమాలు ఉన్నాయి సరే మీరు బిజీగా ఉన్నారు బిజీగా ఉన్నాను సినిమా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టి చిరంజీవి వచ్చి ఓపెన్ చేసి అని చేశారు కదా దానికేమో మీకు డబ్బులు ఏమైనా సెటిల్ చేశారు సార్. ఏమండి ఓకేనండి తర్వాత ఇదే రాజశేఖర్ జీవితం వాళ్ళు పిలిచి సినిమా ఇచ్చారు మళ్ళీ ఆప్తుడు అది హిట్ అయిందా? హిట్టే సార్ కాకపోతే అది హిందీ రీమేక్ సార్ కొంచెం అలాగా వాళ్ళే పిలిచి మ్యాక్ ఇచ్చారు అందువల్ల మళ్ళీ కలిసి మళ్ళీ మామూలు ట్రాక్ మారింది మళ్ళీ మామూలు వచ్చేసాం ఆఫ్టర్ తర్వాత నేనేది చేయలేదు. ఫోన్ ఏమైందండి గురుగారు ఈనాడు వాడది దీవించండి చేశాను తర్వాత తొలివలం కూడా బాగానే ఉంది బాగుంది బాగుంటుంది బాగుంటుంది సినిమా బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని సినిమాలకి ప్రమోషన్ ఉండాలి సార్ వాళ్ళు కూడా దాని ఎందుకో మరి సరిగ్గా సినిమా మాత్రం నేను చూశాను సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సార్. ఆ కుటుంబంతో మీకు బాగా అనుబంధం కదా టీ కృష్ణవాడంతో బాగా కృతజ్ఞత ఈ పోకరు బాబు గారు వాళ్ళు మళ్ళీ సినిమాలు తీయటం మానేశారు సార్ తీశారు సార్ నాతో 5 సినిమాలు తీశారు సార్. ఆ తర్వాత గోపీచందని హీరోగా పెట్టుకో విలన్గా హీరోగా పెట్టి విలన్గా పెట్టి తేజ సినిమాలు తీశాడు విలన్గా కొంచెం రేంజ్ వచ్చిన తర్వాత అప్పుడు బాబురావు గారు గోపీచందని హీరో పెట్టి యజ్ఞం రణం అలాంటి సినిమాలు తీశారు సార్ తర్వాత గోపిచంద్తో 2-3 సినిమాలు తీశారు సార్ 2 ఒక తాళ్ళ తర్వాత గోపిచంద్తో కూడా వాళ్ళు సినిమాలు మానేసి తొలివలపు తర్వాత ఇంకా ఆలయం అనే ఒక సినిమా తీశారు సార్. నాకు బాగా నచ్చిన సినిమా సార్ సబ్జెక్ట్ అంటే పెద్దగా హిట్ అవ్వలేదు కదా బావల సాగరం ఏంటంటే థియేటర్స్ లేవు ప్రొడ్యూసర్ ఈజ్ నాట్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్స్ పట్టుకోవడం ఇవన్నీ చేసుకున్నాయి అది ఆలయం లాస్ట్ తర్వాత మళ్ళీ మీకు అవకాశం రాలేదు అవకాశాలు వచ్చిన నాకు ఎందుకో వద్దనిపించింది సార్. కారణం సార్ మంచి సినిమా బాగా ఆడించుకోకపోతే ఎంత మంచి సినిమా అయినా ఆరోగ్యంగా ఎంత బాగా పుట్టినా బిడ్డ వాడి పాలు నీళ్లు పోషణ లేకపోతే వాడు చచ్చిపోతారు కదా సార్. అలా మీ సురేష్ మూవీస్ సురేష్ బాబు గారు చాలా మంది మీ సినిమాలు తీసి సురేష్ బాబు సార్ వాళ్ళు అంటే సురేష్ బాబుని బ్రేవీడోలే బిజినెస్ ఆ ప్రొడ్యూసరు ఏదో సాటిలైట్ రైట్స్ ఏదో తక్కువలో తీసావు సార్ 3 కోట్ల రూపాయలు తీసాము
శాటిలైట్ ఎవరు సినిమా తీయాలని ఆత్రం తప్పితే ఆయనకు పాప తెలియదు ఈ వ్యవస్థ తెలియకపోవడం ఒకటి వెళ్ళిపోయి థియేటర్లు అడగడం వాళ్ళు ఇస్తామని అనడం దాన్ని ఫాలో అప్ చేయకపోవడం ఆఖరికి ఈ బిజినెస్ తెలియదు సార్. ఇప్పుడు రాజశేఖర్తో దాదాపు మీరు 9 సినిమాల దాకా తీశారు కదా, రాజశేఖర్ మీకు ఎందుకు విభేదాలు వచ్చేసారు? విభేదాలు ఎక్కడ లేవు సార్. అంటే మిమ్మల్ని కొన్ని 2-3 సినిమాలకి మీరంతా ఓకే అని వాటిని కూడా మనం కట్ చేసి రవిరాజ్ అప్పని సెట్ పెట్టడం ఇవన్నీ అది ఎందుకు జరిగింది? ఒకటి గురు గారు ఇండస్ట్రీలో కామ్లో కాబట్టి ఏంటంటే అన్నయ్య సినిమాకి నా నేనే డైరెక్టర్ని క్లాప్కి చిరంజీవి గారు ఇచ్చారు, తర్వాత తీసేశారు. అది ఎందుకంటే ఎందుకు తీసేసి 9 సినిమాలు తీశారు? ఆల్రెడీ మీరు సినిమాలన్నీ హిట్ డైరెక్టర్గా పేరుంది గారు. దీన్ని అంటే డామినేట్ చేసే నేచర్ కూడా కాదు, అంతా కలిసిపోయి ఉంటారు. కాకపోతే ఏంటంటే సార్, ఒక్కొక్క రిలేషన్షిప్ ఉండదు హీరోకి. ప్రతి హీరో ఇప్పుడు నాకు భగవంతుడు దేవుడు మంచి వచ్చాడు, నేను పొద్దుస్తూ హీరోయిన్లను కలవడం, ఎప్పుడు హీరో చుట్టూ తిరగడం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చోవడం ఇవన్నీ నాకు అలవాటు కాలేదు. నా నిర్మాత నాకు నిర్మాత డేట్లు తీసుకొని సినిమా తీద్దాం అంటే నా ప్రాణం పెట్టి సినిమా తీసుకుంటాను, క్రమశిక్షణ. అంతేకాదు నేను హీరో దగ్గర పోయి నా సినిమా ఏముండని నేను రిలేషన్స్ లేవు ఎప్పుడు అడగలేదు సార్. భగవంతుడికి ఇలా జరగలేదు సార్. బట్ ఏదైనా తీసేశారు, నేనేం ఫీల్ అవ్వాలి, బికాస్ నాకు సినిమాలు ఉన్నాయి. సరే మీరు బిజీగా ఉన్నారు. బిజీగా ఉన్నాను. ఓకే మరి ఆ సినిమా ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టి చిరంజీవి వచ్చి ఓపెన్ చేసి అని చేశారు కదా, దానికేమో మీకు డబ్బులు ఏమైనా సెటిల్ చేశారు? సెటిల్ చేశారు. ఏమండి ఓకేనండి. తర్వాత ఇదే రాజశేఖరు జీవిత వాళ్ళు పిలిచి సినిమా ఇచ్చారు మళ్ళీ ఆప్తుడు. అది హిట్ అయిందా? హిట్టే సార్, కాకపోతే అది హిందీ రీమేక్ సార్ కొంచెం. అలాగా వాళ్ళే పిలిచి నాకు ఇచ్చారు, అందువల్ల మళ్ళీ కలిసి మళ్ళీ మామూలు ట్రాక్ మారింది. మళ్ళీ మామూలు వచ్చేసి మామూలు వచ్చాం. ఆఫ్టర్ తర్వాత నేనేం చేయలేదు. పోనీ ఏమైందంటే గురుగారు, ఈనాడు వాడది దీవించండి చేశాను. తర్వాత తొలివలం కూడా బాగానే ఉంది, బాగుంది, బాగుంటుంది, బాగుంటుంది సినిమా. బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని సినిమాలకి ప్రమోషన్ ఉండాలి సార్. మరి వాళ్ళ అయింది కూడా దాని ఎందుకో మరి సరిగ్గా సినిమా మాత్రం నేను చూశాను, సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ఆ కుటుంబంతో మీకు బాగా అనుబంధం కదా, టీకి ఇష్టపడంతో బాగా కృతజ్ఞత. ఈ పోకర్ బాబు గారు వాళ్ళు మళ్ళీ సినిమాలో తీయటం మానేశారు సార్? తీశారు సార్, నాతో 5 సినిమాలు తీశారు సార్. ఆ తర్వాత గోపీచంద్ని హీరోగా పెట్టుకో విలన్గా హీరోగా పెట్టి విలన్గా పెట్టి తేజ సినిమాలు తీశాడు. విలన్గా కొంచెం రేంజ్ వచ్చిన తర్వాత అప్పుడు బాబురావు గారు గోపీచంద్ని హీరో పెట్టి యజ్ఞం రణం అలాంటి సినిమాలు తీశారు సార్. తర్వాత గోపిచంద్తో 2-3 సినిమాలు తీశారు సార్, 2 ఆడిని ఒక తాళ్ళ. తర్వాత గోపిచంద్తో కూడా వాళ్ళు సినిమాలు మానేసి తొలివలపు తర్వాత ఇంకా ఆలయం అనే ఒక సినిమా తీశారు సార్. నాకు బాగా నచ్చిన సినిమా సార్. సబ్జెక్ట్ అంటే పెద్దగా హిట్ అవ్వలేదు కదా. బావల సాగరం ఏంటంటే థియేటర్స్ లేవు, ప్రొడ్యూసర్ ఈజ్ నాట్ సో ఇంట్రెస్టింగ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ పట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాయి. తెలియదు అది అవన్నీ. ఆలయం లాస్ట్ మూవీయా? అది ఆలయం లాస్ట్. తర్వాత మళ్ళీ మీకు ఇంకా అవకాశాలు రాలేదు? అవకాశాలు వచ్చినా నాకు ఎందుకో వద్దనిపించింది సార్. కారణం ఏమంటే సార్, మంచి సినిమా బాగా ఆడించుకోకపోతే ఎంత మంచి సినిమా అయినా ఆరోగ్యంగా ఎంత బాగా పుట్టినా బిడ్డ వాడి పాలు నీళ్లు పోషణ లేకపోతే వాడు చచ్చిపోతారు కదా సార్. అలాగే అంటే మీ సురేష్ మూవీస్ సురేష్ బాబు గారు చాలా మంది మీ సినిమాలు తీసి హిట్. సురేష్ బాబు వాళ్ళే సార్, వాళ్ళు అంటే సురేష్ బాబు బిజినెస్ ఆ ప్రొడ్యూసరు ఏదో శాటిలైట్ రైట్స్ ఏదో తక్కువలోనే తీసావు సార్. 3 కోట్ల రూపాయలు తీసాం శాటిలైట్. ఎవరు ఏదో సినిమా తీయాలని ఆత్రం తప్పితే ఆయనకు పాప తెలియదు ఈ వ్యవస్థ. తెలియకపోవడం ఒకటి వెళ్ళిపోయి థియేటర్లు అడగడం వాళ్ళు ఇస్తామని అనడం దాన్ని ఫాలో అప్ చేయకపోవడం ఆఖరికి ఈ బిజినెస్ తెలియదు. చంద్రశేఖర్ రెడ్డి దగ్గర మీరు అప్రెంటిస్ చేశారు, తర్వాత మీరు ఆ వారసత్వం కొనసాగించారు. 300 తీసాను చెప్పాను సార్. తర్వాత ఇంకొక కథకి ఏదో సబ్జెక్ట్ ఇచ్చారు, తర్వాత నేను మానేశాను. అది మీరు డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో మీరు ఎవరిని మీ దగ్గర డైరెక్టర్లు ఎవరు తయారవ్వలేదా? డైరెక్టర్లు ఇప్పుడు బోయపాటి సీన్ నా దగ్గరే చేశారు సార్, ఇంకెక్కడా చేయలే బోయపాటి సీన్. తర్వాత అయితే చాలా మంది చేశారు సార్, ఇది ఒక సినిమా చేసి వెళ్ళిపోయినాడు, భీమరెడ్డి శ్రీనివాస్ చేశాడు, ముప్పలేని శివా చేశాడు, రాజమౌళి రెడ్డి చేశాడు, ఇలా చాలా మంది జొన్నలగడ సీన్లు చేశారు. వీళ్ళందరూ 4-5 సినిమాలు చేసి వెళ్ళిపోయినాడు సార్. బోయపాటి సీన్ మాత్రం నా దగ్గరే ఎంటర్ అయ్యాడు, నా దగ్గర నుంచి వెళ్ళి డైరెక్ట్ అయ్యాడు. సార్ మొత్తం ఈ జర్నీలో మీరు ఎప్పుడు రోజు తలుచుకునే వ్యక్తులు ఎవరు సార్? నిజంగా గుర్తుపెట్టుకోవాలి టీకిష్ గారిని గుర్తుపెట్టుకోవాలి, చంద్రశేఖర్ రెడ్డి సార్, పిసి రెడ్డి గారు, వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ రోజులు సినిమాలు ఇచ్చింది ఆయన పిసి రెడ్డి గారు.
దాని తర్వాత నన్ను పిలిచి దగ్గర చేర్చుకొని నన్ను అభిమానంగా చూసి అసలు నన్ను ఒక నన్ను ఆయన మనసులో ఎంత అభిమానంగా చూసాడు నాకు తెలుసు, ఆయన తెలుసు, అంత ప్రేమగా చూసాడు. అందుకని ఆయన టీకృష్ణ గారిని ఎప్పుడు మర్చిపోవాలి. టీకృష్ణ మీరు మీ చంద్రశేఖర్ రెడ్డి తర్వాత వీరి పేర్లు టీకృష్ణ గారు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. ఆ పేరు వచ్చింది ఎందుకంటే ఆయన ఒక రకంగా నాకు ఆయన దగ్గర చేరితాసిన లైఫ్ మారింది సార్. నాకు మంచి కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం లైఫ్ మారడానికే కారణం కృష్ణ గారు. అంటే నేను చేరింది ఆయన కోడైరెక్ట్గా నేను చేరాను, బట్ ఆయన దగ్గర ఉండగానే ఏ టెన్షన్ లేకుండా సినిమా సెటిల్ అయ్యాను. ఆయన మళ్ళీ డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయిన కాడి నుంచి బాగానే ఉన్నాను. అలా అలా నా భవిష్యత్తు ఎదిగడానికి ఒక రకంగా టీక్షా గారి దగ్గర చేరబట్టే కదా సార్. టర్నింగ్ పాయింట్, టర్నింగ్. ఏదైనా తెలుగు ప్రేక్షకులకి అద్భుతమైన సినిమాలు ఇచ్చారు, డిఫరెంట్ కాన్సెప్ట్లో సినిమాలు ఇచ్చారు. చిన్న చిన్న పాత్ర, చిన్న చిన్న చంద్రమోహన్ లాంటి వాళ్ళతోటి, అంటే చంద్రమోహన్ చిన్న కాదు ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులతో, తర్వాత ఒక చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ తోటి, వెంకటేష్ లాంటి వాళ్ళతో స్టార్స్తో తీశారు. తర్వాత చిన్న చిన్న వాళ్ళతో తీశారు, రకరకాల వాళ్ళతో తీశారు, రకరకాల సెంటిమెంట్ తీశారు. ఆ టైటిల్స్ కూడా చాలా విపరీతకమైన టైటిల్స్ పెట్టారు, పెద్ద జర్నీ చేశారు. ఇలాంటి వాళ్ళు అవసరం కూడా సినిమా పరిశ్రమకి చాలా ఉంది, తెలుగు ప్రేక్షకులకు ఉంది. మీ దగ్గర నుంచి ఒక మంచి సినిమా, గొప్ప సినిమా ఒకటే కాదు, ఇంకా చాలా సినిమాలు రావాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ.